स्वर पापिनी परिशुद्धुनिगा मा च कलिगे

స్తోత్రములు అపే స్వరం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ కూడా యేసు క్రీస్తు నామిన శుభావి వందనాలు తెలియపరుస్తున్నాం అందరూ బాగున్నారు కదా మంచిది ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం దయచేసి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి ప్రభు మీ యొక్క జీవితాల్లో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మహాపరిశుద్ధుడ ప్రేమ నమ్మకం గల తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మరోసారి ఈ యొక్క సమయమందు మందు నివాక్యమును ధ్యానించడాకు మీరు మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి త్వరణాన్ని బట్టి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయమందు వాక్యాన్ని వినటానికి సిద్ధ మనసుతో కూడిన ప్రతి సహోదరి సహోదరితో మీరు మాట్లాడండి వాక్యమే ప్రతి యొక్క సమస్యలకు పరిష్కరిస్తుంది వాక్యం ద్వారా మా ప్రతి అవసరాలు తీర్చబడతాయి ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అద్భుతాలు కార్యాలు జరిగించి కార్యం జరిగించు మన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఆమె మంచిదే దేవునికి స్తోత్రములు ప్రియ సహోదర సహోదరి రోజున దేవుని యొక్క వాక్యములను కొన్ని వాక్యాలు ధ్యానించబోతున్నాం శత్రు సైతం ప్రేమించే యొక్క ప్రేమే యేసు క్రీస్తు యొక్క ప్రేమ నిజంగా ఎంత అద్భుతమైన విషయమో చూడండి శత్రువుల సైతం ప్రేమించగలవాడు ఎవరు ఎవరున్నారు ఈ లోకములో నిజంగా మనము మనకిష్టమైన వారిని మన బిడ్డల్ని అలాగే మనతో తోబుట్టుల్ని తల్లిదండ్రుల్ని భార్య లేక భర్తని మరి ప్రేమించడం గొప్ప విషయం కాదు కానీ మరి యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన బహుశ్రేష్టమైనది ఆయన యొక్క ప్రేమ శత్రువులు సహా ప్రేమించే ప్రేమించినదే ఆయన యొక్క ప్రేమ ప్రిరరా మనకిష్టమైన వారిని మనం ప్రేమిస్తాం మన తోటి వారిని మనం ప్రేమిస్తాం మన తల్లిదండ్రులను మన తోబొట్టులను భార్యని లేదా భర్తని సహజంగా మనం ప్రేమిస్తూనే ఉంటాం అయితే యేసు క్రీస్తులు ఉన్నటువంటి విశేషమైనది ఏంటంటే ఆయన యొక్క ప్రేమ శత్రువులను సహా ప్రేమించగలిగినటువంటి వాడైన ఆయన యొక్క ప్రేమలో విశేషమైన ప్రేమ నిజమైన ప్రేమ ఆయనలో చూపిస్తూ ఉన్నాడు అందుకనే యేసు క్రీస్తు ఒక మాట చెప్పినాడు ప్రియుల మరి ఆయన మతి లొకాసు వార్తలో లోకాసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినాన్ని మనం చదువుకుందాం వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి మిమ్మల్ని శ్రమ మిమ్మల్ని శప్పించిన వారు దీవించండి మిమ్మల్ని బాధించిన వారి కొరకు ప్రార్థన చేయండి యశు ప్రభులు ఉన్నటువంటి గొప్ప విషయాన్ని మనం చూస్తున్నాం ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్పదో చూడండి దేవుని యొక్క ఆయన ఏ విధంగా ఆయన ప్రేమను ఆయన కనుపరిచినాడో ఆయన క్రియల ద్వారా ఎంత అద్భుతమైన విషయమో చూడండి తనను బంధించడానికి ఆ సెలువుకి అప్పగించడానికి వచ్చిన వారిలో ఒకడు గాయపరచబడితే చెవు నరకబడితే ఆ యొక్క గాయప ఆ గాయాన్ని ఆయన ఆ పూడ్చి ఆ చెవిని ఆ యొక్క అతికించి ఆ శత్రువుని సహితము ఆయన ప్రేమించిన ఎంత ఆయన చూపించిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఆయన సులువుకి అప్పగించడానికి వచ్చినటువంటి వాడిని ఆ శత్రువు యొక్క చెవు తెగబడినప్పుడు నరకబడినప్పుడు ఆయన ఆ యొక్క చెవిని బాగు చేసినటువంటి వాడిగా ఉన్నాడు ఆ ఎంత గొప్ప ప్రేమ ఆయన ఆ యొక్క ఈ లోకములో మరి శత్రువును కూడా మరి ఈ లో ఈ లోకములో శత్రువును కూడా ప్రేమించి మరి ఇక శత్రువును ప్రేమించని చెప్పిన క్రియలతో చూపించిన ప్రభైన యేసుక్రీస్తు మాత్రమే ఆయన యొక్క ప్రేమ మాత్రమే అని చూపించగలిగినాడు ఆయన మాట ఆయన మాటలే కాదు అని ఆయన క్రియల ద్వారా ఆ యొక్క ప్రేమను కనపరిచినటువంటి వాడిగా ఉన్నాడు అందుకేనంటాడు ఏసుక్రీస్తును కలిగిన ఈ మనసు మీరును కూడా కలిగి ఉండడని బైబుల్ సెలవిస్తూ ఉంది పిలిపిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో ఆ మాట అపోసడైన పౌలు రాస్తున్నాడు క్రిస్తి కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి యేసు ప్రభువు మనసు ఏంటి శత్రువులను సహా ప్రేమించగలిగినటువంటి వాడే శత్రువును సహా ఆయన ప్రేమించినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియా సహోదర సహోదరి ఆయన ఆయన ప్రేమ ఎంతో గొప్పదో చూడండి ఆనాడు క్రీస్తుని మరి చనాడు ఆ రోజున ఆయన వేస్తున్నప్పుడు ఆయన ప్రేమ శత్రువులు ఏ విధంగా ఆయన ప్రేమించాయంటే మరి ఆయన వేస్తున్నప్పుడు ఆ సులువు మీద ఉన్నప్పుడు కూడా ఆయన దూషించేవారిని హింసించేవారిని ఆయన బాధపెట్టేవారిని కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడు ఎంత ఆయనలో ఎటువంటి యొక్క ప్రేమతత్వం ఉందో చూడండి కాబట్టి మరి ఆనాడు క్రీస్తు చూపించిన ఆ ప్రేమ శత్రువులు ప్రేమించిన ఆ ప్రేమ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనలో కూడా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు అలాంటి ప్రేమ కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు ఒకవేళ మనలో నిత్యము కోపము ద్వేషం పగ అలాగే పగబట్టే తత్వము కక్ష ఎలా ఎలాగైనా తీర్చుకోవాలని ఆ కక్షను ఎలాగైనా తీర్చుకోవాలని అవకాశం కొరకు ఎదురు చూ చూసే ఆ వ్యక్తిత్వము దెబ్బకు దెబ్బ ఎలాంటి తత్వము మనకు కలిగి ఉంటే క్రీస్తు కలిగిన ఈ యొక్క ఆత్మీయమైన ఆత్మీయులుగా పిలువబడడానికి యోగ్యులము కాదు ప్రియులరా యేసుక్రీస్తు యొక్క బిడలమైన మనము మనలో ఏమి ఉండకూడదు అంటున్నాడు కోపము ద్వేషము పగ ప్రతీకారము పగబట్టే తత్వము కక్ష ఇది ఇవన్నీ కూడా యేసు క్రీస్తులో ఉన్నటువంటి ఆత్మీయులకు ఏమాత్రం కూడా ఉండకూడదు అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ విధంగా కక్ష పెట్టుకుంటున్నావా ద్వేషం పెట్టుకుంటున్నావా అసూయపడుతున్నావా చూడండి ప్రియ సహోదర సహోదరి తన యొక్క సొంత అల్లుడి మీదే సౌలు దావీదు మీద విషపు చూపు చూసి దావీదుని హతమార్చాలని అనేక సార్లు ప్రయత్నం చేశాడు దావీదు దేవుని యొక్క ఆత్మతో అభిషేకించ సౌలు అభిషేకించబడ్డాడు దావీదు కూడా అభిషేకించబడ్డాడు మరి సౌలు దావీదుని దావీదుని చంపాలని ప్రయత్నం చేశాడు కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలుకి మేలే చేసినటువంటి వాడిగా ఉన్నాడు సౌలి ఎప్పుడు కూడా సౌలికి దావ్యది మేలే చేస్తున్నాడు ఎందుకంటే దావీదులో అటువంటి ఆ యొక్క ద్వేషము లేదు దావీదులో అటువంటి యొక్క కక్ష లేదు దావీదులు అటువంటి యొక్క మరి మామ మీద అటువంటి యొక్క కక్ష తీర్చుకోలేదు ఆత్మీయులుగా జీవించే మనకి ద్వేషము మరి కక్ష ఇటువంటి వాటిని అన్నింటిని కూడా విడిచిపెట్టే వారిగా ఉండాలి అందుకనే కోపపడొచ్చు కానీ పాపం చేద్దన్నాడు అది ఆ కోపము కూడా ఆ యొక్క సూర్యుడు అస్తమించే లోపల కూడా ఆ వ్యక్తితో వెళ్ళి నువ్వు సమాధాన పడాలి ఈరోజున చాలామంది క్రైస్తవ జీవితంలో కోపాలతో ద్వేషాలతో కుటుంబంలో భార్యాభర్తల మధ్య భేదాప్రియాలు కలిగి క్రైస్తవుడిగా పిలువబడుతున్నటువంటి వారిలో కూడా చాలా విచారకరమైన పరిస్థితులు కనిపిస్తూ ఉండేవి మరి భార్యాభర్తలు మాట్లాడుకోకుండా వివాహమైన తర్వాత కుటుంబంలో కూడా మరి కోపతాలు వచ్చినప్పుడు వాటిని సరిచేసుకొని క్షమించే మనసు వర్చుకునే మనసు మరి క్రైస్తవుడిగా క్రీస్తు చూపించినట్టు అంటే క్రీస్తు చేస్తున్న కలిగిన ఈ మనసు కూడా నీవు కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఉభారి భర్తలు ఉన్నారంట వాళ్ళిద్దరు కూడా వాళ్ళిద్దరి మధ్య ఒక ఒక మాట మాట వచ్చింది వారిద్దరు కూడా మాట్లాడుకుంటూ మానేశారు అయితే భార్య ఏం చేస్తుంది ఇంట్లో అవసరాలు అవన్నీ కూడా కాగితం మీద రాసి బల మీద పెడుతుంది ఆ బల మీద పెట్టిన తీసుకెళ్తున్నాడు ఆ కూరగాయలు సరుకులు తెస్తున్నాడు ఇంట్లో వేస్తున్నాడు భార్య వండుతుంది ఇద్దరు మరి ఆ పండుకున్నప్పుడు ఆమె అటు తిరిగి పండుకుంటుంది ఈయన ఇటు ఇటు తిరిగి పండుకుంటున్నాడు అలాగా ఆరు నెలలు ఆరు నెలలు భార్యాభర్తలు మాట్లాడుకోకుండానే సంసారం చేస్తున్నారు ఒకే ఇంట్లో ఉంటున్నారు ఒకే గదిలో ఉంటున్నారు ఒకే బెడ్రూమ్లో ఉంటున్నారు కానీ మరి వంట చేసి పెడుతుంది తింటున్నాడు తెచ్చి పెడుతున్నాడు అన్నీ చేస్తున్నారు కానీ వారిద్దరి మధ్య మాటలు లేవు వారి మధ్య ఒక ఒకరి మధ్య ఒకరికి ఆ యొక్క కక్ష పోట లేదు ప్రియు ఆరు నెలల నుంచి వారి మాట్లాడుతూ మానేసి మాసే మానేశారంట ఎంత విచారకరమైంది దేవుని యొక్క ప్రేమ అనేది యేసు ప్రభు ఏం చెబుతున్నాడు ఆయన శత్రువులు సహితము ప్రేమించమంటున్నాడు అలాగే నీ శత్రువుల కోసం నీవు ప్రార్థన చేయమన్నాడు ఆయన అలాగే కుటుంబంలో జీవితంలో ఏదన్నా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని సరిచేసుకొని దేవుని దగ్గర దిద్దుకునేవాడే నిజమైన క్రైస్తవుడు కాబట్టి మరి ద్వేషముతో సహోదరి ద్వే ద్వేషించేవాడు మరి అది అంటున్నాడు మొదటి యోహాన పత్రిక మూడా పదిహేను వచ్చిన అంటున్నాడు తన సహోదరిని ద్వేషించేవాడు నరహంతకుడు వాళ్ళలో దేవుడు లేడు తన సహోదరిని ద్వేషించేవాడు నరహంతుకుడు కాబట్టి ఈ రోజున ద్వేషం అనేది క్రైస్తవుడిగా నీకు ఉండటానికి వీలలేదు ఇతరుల మీద పగ అనేది ఉండటానికి వీలలేదు ఇతరుల మీద కక్ష పెట్టుకోవడం అనేది అది క్రైస్తవుడికి ఉన్నటువంటి లక్షణం కాదు దేవుని బిడలకు ఉన్న లక్షణం ఏంటంటే క్షమించే మనస్సు ప్రేమించే మనసు కలిగినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు ఈరోజున అటువంటి యొక్క ఆ ప్రేమ యేసు ప్రభువులు ఉన్నటువంటి యొక్క ఆ ప్రేమ నీలో కనిపిస్తుందా నీ యొక్క నీ తోటి వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా నీ పరుగువారిని ప్రేమించగలుగుతున్నావా నీ శత్రువులను ప్రేమిస్తున్నావా నేను ద్వేషించేవారిని నేను అవమానపరిచేవారిని నువ్వు వాళ్ళని ప్రేమించే వాళ్ళ కొరకు ప్రార్థించగలుగుతున్నావా కక్ష ద్వేషము దెబ్బకు దెబ్బ మాటకు మాట ఈ ఈ తత్వము యేసుక్రీస్తులో లేదు ఇటువంటి యొక్క స్వభావం యేసుక్రీస్తు యొక్క స్వభావం కాదు ఆయన స్వభావము తగ్గింపు జీవితం అందుకనే దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదు కానీ దాసును పోలికగా ఆయన ఈ లోకములు ఆయన తను తానే తగ్గించుకొని తను తన తన రిక్తుడైపోయినాడు నిజంగా యసు ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు ప్రియుల ప్రియ సహోదరు సహోదరి తగ్గింపు నీలో విధేయత నీలో యొక్క ప్రేమ యేసు క్రీస్తు కలిగిన ప్రేమ ఎంత గొప్పదో చూడండి ఆయన సులువ మీద ఉన్నప్పుడు మొదటిగా మాట్లాడిన మాట ఏంటంటే తండ్రి వీరేమి చేయొచ్చున్నారు వీరు ఎరగురు వీరిని క్షమించయ్యా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన హింసించే వారిని దూషించేవారిని అవమానపరిచేవారిని చూసినప్పుడు ఆయనలో ఏం కలిగింది ఆ యొక్క సిలువ యొక్క ప్రేమ ఆ యొక్క సిలువ ప్రేమ కనిపిస్తూ ఉంది ఆయన యొక్క ప్రేమ వారి యొక్క వారిని క్షమిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు ఆయన కాబట్టి క్రైస్తవుడిగా క్రీస్తుని అంగీకరించినటువంటి వాడిగా దేవుని బిడ్డగా పిలవబడుతున్న నీవు నీ జీవితంలో ద్వేషాలు కక్షలు భేదాలు ఇటువంటి వాటిని అన్నిటినీ కూడా విడిచిపెట్టి యేసు ప్రభుకి కలిగిన మనసు నువ్వు ధరించుకోవాలి ఆ మనసు కలిగి నువ్వు తోటి వారిని ప్రేమించాలి నీ శత్రువులు సహత ఆయన శత్రువుని ఏ విధంగా ప్రేమించాలి అలా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి బైబిల్ సెలవిస్తుంది దూ అంటే దూషించే తత్వము పగబెట్టే తత్వము కోపతాపాలతో రగిలిపోయే తత్వము ఇది సైతంతో ముడిపడిన జీవితం విధానం ఇది సైతంతో ముడిపడిన విధానం ఏంటంటే దూషించే తత్వము పగబట్టే తత్వము కోపి కోపతాపాలతో రగిలిపోయే తత్వము ఇది సాతాను మరి ఇది సాతాంతో ముడిపడిన యొక్క ఈ యొక్క తత్వాన్ని మనం ఇటువంటి ఇటువంటి అన్నీ కూడా సాతాన సంబంధమైనవి ఈ విధముగా కొనసాగించిన వారు ఏదో ఒక రోజు తప్పక అమూల్యం మూల్యం చెల్లించవలసినటువంటి వారు ఉంటారు ఇటువంటి యొక్క తత్వాన్ని ఇటువంటి స్వభావాన్ని కయ్యను ఏ వేల మీద పడి చంపేసినాడు ఎంత ద్వేషం ఎంత కక్ష అండి తన యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదని తన అర్పణ దేవుడు అంగీకరించలేదని తన తమ్ముడైన ఏ బేల మీద ఎంతో కోపం వచ్చింది దేవుని మీద కోపం ఏ బేల మీద చూపించాడు ఏ బేలు యొక్క అర్పణ దగ్గర అంగీకరిస్తాడా తన సొంత తమ్ముడిని అతని మీద పడి అతను చంపేస్తాడు ఆ రక్తం భూమిని ఒలికించినప్పుడు ఆ భూమిలోంచి యొక్క రక్తం దేవునికి మరిపెట్టింది దేవుడు అడుగుతున్నాడు కయ్యూను నీ యొక్క తమ్ముడైన ఏ బేలు ఎక్కడ అంటే నా తమ్ముడికి నేను కాపలాగా ఆసేవాళ్ళ గుండా ఎంత భయంకరముగా సమాధానం ఇస్తున్నారో చూడండి నాకేం నాకు సంబంధం లేదు నీ తమ్ముడి యొక్క రక్తం భూమి భూములను నాకు మొరపెడుతున్నాయా అని చెప్పాడు దేవుడు తన సొంత తమ్ముడిని మీద పడి చంపేస్తున్నాడు దేవుని మీద కోపం వచ్చింది దేవుడు తన యొక్క అర్పణ అంగీకరించలేదని తన తమ్ముడి యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడని అసూయ వచ్చేసింది ద్వేషం వచ్చేసింది పగ వచ్చేసింది ఆ ప్రతీకారం చేసేసాడు తేరా చూస్తే దేవుడు ఏం చేశాడు అప్పుడు దేశ అయిపోయినాడు దేశ దిమ్మరగా బ్రతికినాడు భూమి మీద అతడు పంట వేస్తే అది పంట పండటం లేదు నిస్సారమైన జీవితము స్థిరము లేని జీవితము కోపతాపాలు ద్వేషము గలవాళ్ళు అసూయతో యొక్క వారి జీవితాలు ప్రియుల అది శాపకరమైన జీవితాలుగా ఉంటే దేవుని ప్రేమను చూపించేవారిగా దేవుని యొక్క క్రీస్తుని కనుపరిచేవాడిగా నీవు ఉండాలి క్రైస్తవుడు అంటే ఓర్పు సహనాన్ని కలిగి ఉండాలి క్రైస్తవ జీవితం అంటే శత్రువులు సహితము కూడా వారిని ప్రేమించాలి వారి కొరకు మరపెట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరపెట్టు నీ యొక్క శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయమన్నాడు అదే విధానాన్ని యేసు ప్రభు మరి చూపించి ఇదే విధంగా ప్రభు చెప్తుందంటే మాట్లాడి చూడండి నేను నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందు మీ తండ్రి కుమారులై ఉన్నట్లుగా మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి మతేసు వార్త ఐదు నలభై నాలుగు వచ్చిన వల్ల మనం చూస్తే అక్కడ చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉన్నట్లుగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లుగా మీ యొక్క శత్రువులను ప్రేమించండి హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి నిజంగా మన యొక్క పరలోకమందున్న మన తండ్రికి కుమారులాగా ఉంటున్నామా దేవుని యొక్క యేసుక్రీస్తు యొక్క ఈ మనస్సు నీళ్ళు ఉంటుందా ఈ స్వభావం దర్చుకుందామా ఎంతకాలం ప్రార్థనకి వెళ్తున్నావు ఎన్ని సంవత్సరం నుంచి ఆరాధన చేస్తున్నావు ఎంతకాలం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం కొంతమంది చెప్తా ఉంటారు అయ్యా నేను చాలా ఇరవై ఏళ్ళ నుంచి నేను ప్రభువు నమ్ముకున్నానయ్యా పాతికేళ్ళ నుంచి ప్రభువును నమ్ముకున్నానయ్యా ఒక సహోదరి నా దగ్గరకు వచ్చిందా మేము ఫాస్ట్ గారి నేను సాక్ష్యం చెప్తాను మంచిదేనమ్మా నా సాక్షి వినాలయ్య గారు నేను ప్రభు నమ్ముకున్నా దేవుడు నా జీవితాన్ని మార్చాడు ఒక అవకాశం ఉండి మీ సంఘంలో ఒక సాక్షి అంటే సరే ఒక అవకాశ సాక్ష్యం అవ్వడానికి సమయం ఇచ్చినప్పుడు ఎంతో చక్కగా సాక్ష్యం చెప్పింది నాకు చాలా సంతోషం వేసింది ఆమె జీవితం మార్చబడిన విధానాన్ని గురించి దేవుడు ఎలా దర్శించాడో ఎంతో చక్కని సాక్ష్యం ఇచ్చింది అయా ఒకరోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని బతివలాడింది ఒకరోజు నేను ఆ ఇంటికి వెళ్ళటం జరిగింది ప్రియుల వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో అడుగు పెడుతుండే కానీ ఆ ఇంట్లో అరుపులు ఎనపడతా ఉండే అరుపులు చూస్తే నన్ను చూస్తూ ఉంది కప్పుకొని వెళ్ళే కల్లా తన భర్తని బూతులాడుతూ ఉంది నన్ను చూస్తాయా స్తోత్రం స్తోత్రం అయ్యా అంటుంది అమ్మా ఏంటి ఏమి లేదా ఈ నీళ్ళ తిట్టబోతా ఈ అంటుంది ఏంటమ్మా నీలో ఉన్న ఆత్మీయత ఏంటమ్మా నువ్వు ఎలాగో దేవుడిని దర్శించాడన్నా పాతిక సంవత్సరాలైందన్నా ఏం నేర్చుకుందా ప్రభువు దగ్గర భర్తని బండభూతులు తిడుతుంది భయ భయంకరంగా దూషణ మాటలు ప్రియ సహోద సహోదరి సాక్ష్యమేది కుటుంబంలో సాక్ష్యమేది ఓర్పేది ప్రేమేది కుటుంబంలో భర్తని ఇష్టం వచ్చినట్లు దూషిస్తూ ఉంది ప్రియ సహోద సోదరి దేవుని యొక్క ప్రేమ శత్రువులు సైతం ప్రేమించేది కుటుంబంలో మరి భార్యాభర్తల మధ్య ఎటువంటి సమస్య వచ్చినా ప్రభువు దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ప్రతిదినం మరిపెట్టాలి దేవుని దగ్గర యేసుక్రీస్తు యొక్క స్వభావంగా మార్చబడాలని ప్రార్థన చేయాలి అయ్యా నీ యొక్క స్వరూపులకు మార్చిన అయినా నీ స్వభావం నాకు ఇవ్వు నీ యొక్క నీ యొక్క ఆలోచనతో నడిపించమన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు అందుకనే ప్రార్థించేవాడిగా ఉండాలి అందుకే అంటున్నాడు నేను మీతో చెప్పిన దేవతగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లుగా దేవునికి కుమారులుగా ఉండాలంటే మీరు శత్రువుల్ని ఏం చేయమన్నాడు ఆయన ప్రేమించమ హింసించే వారి కొరకు ప్రార్థన చేయ అది క్రైస్తవ జీవితం అంటే క్రైస్తవ జీవితం అంటే మనల్ని దూషించే వారిని ఎదిరించమని కాదు మన హాని చేసే వాళ్ళకి ఎదిరించమని కాదు వాళ్ళ కొరకు ప్రార్థించాలి మరిపెట్టాలి అందుకనే ఎంతోమంది భక్తులు ఎంతోమంది మిషనరీలు ప్రభు కొరకు తమ జీవితాలను సమర్పించుకొని అర్పించినారు అత అయిపోయినారు ప్రభు కొరకు నలిగిపోయినారు అది యేసుక్రీస్తులకు ఉన్నటువంటి స్వభావము యేసుక్రీస్తున్న యొక్క మనస్సు అందుకే అంటున్నాడు ఈ విధము దేవుడు మనకు దగ్గర నుంచి ఆశిస్తున్నాడు ఇటువంటి యొక్క మనసునే దేవుడు ఆశిస్తున్నాడు ఈరోజు ఈరోజు నుండి ఇటు యొక్క ప్రేమ ఉండటానికి అంటే ప్రేమను ఉండటానికి దేవుడు మనకి సహాయం చేయాలని మనం ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం చేస్తాడు మన యొక్క జీవితాలను మన వర్ధుల చేస్తాడు ఆయన క్రీస్తు వాళ్ళే జీవించడానికి ప్రయత్నిద్దాం ప్రార్థన చేద్దాం ప్రతిరోజు కూడా ప్రభా క్రీస్తు వల్లే జీవించడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు ఆయన మనకు ఒక మాదిరి చూపించినాడు ఆయన ఆయన యొక్క అడుగుజాడులో మనం జీవిద్దాం ఆయన యొక్క ఆయన ఏ ఆయన ప్రేమ తత్వాన్ని మనం కలిగి ఉన్నాం అందుకనే పౌలు కూడా అంటాడు ఆఖరికి మిగిలేది విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడిట్లో శ్రేష్టమైనది ప్రేమయే అన్నాడు కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి ప్రేమ కలిగి ఈ రోజున అనేక కుటుంబాల్లో ప్రేమ చలారిపోతూ ఉంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కజల్ల మధ్య సంఘాల్లో ప్రేమ చలారిపోతూ ఉంది కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి క్రీస్తు కలిగినటువంటి ఈ ప్రేమ యేసు క్రీస్తు కలిగిన ఈ మనసు ప్రభు మనకి అనుగ్రహించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం చేస్తాడు నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ తండ్రి కృపయో కనికరంగా యేసు ప్రభు పాదానికి ఆయన శత్రువులు సైతం ప్రేమించే యొక్క ప్రేమే యేసు క్రీస్తు యొక్క ప్రేమ ఎంత గొప్పది నాయన నిజంగా నాయన సులువుకి అప్పగించడానికి వచ్చిన వాళ్ళు ఒకరికి గాయమైనప్పుడు ఆ గాయం చెవి నరకబడినప్పుడు ఆ చెవిని మీరు ఎలా అధిగించున్నారు శత్రువుని కూడా ఎంతగా ప్రేమించున్నారు ప్రభా నిజమైనటువంటి ఒక ప్రేమను క్రియల ద్వారా మాకు నాయన చూపించినందుకు నీ స్థుతిస్తున్నాం అటువంటి ప్రేమను కలిగి మేము మా కుటుంబాల్లో మా సంఘంలో మా దేశంలో ఆ ప్రేమతత్వాన్ని కలిగిన ఆయన క్రీస్తు వల్ల జీవించే జీవితాలను అందరికీ అనుగ్రహించమని ఏస్తున్నాం నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మీ దుఃఖ దినములు సమాప్తమగును అగాపే ఇవాంజలకల్ ఫెలోషిప్ అనే సహవాసం మనందు ఉదయకాలమే పదిన్నర గంటలకు ఆరాధన జరపబడును డాక్టర్ కె సతీష్ పాల్ గారు దైవ వర్తమానం అందించెదరు మీ కొరకు ప్రార్థించదురు రండి మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేసేదము మా అడ్రస్ డాక్టర్ కె సతీష్ పాల్ అగాపే ఇవాంజలకల్ ఫెలోషిప్ డోర్ నెంబర్ ముప్పై రెండు డ్యాష్ పదకొండు డాష్ ముప్పై రెండు బందెల సెంటర్ మొఘల్రాజ్పురం విజయవాడ ఐదు రెండు సున్నా సున్నా ఒకటి సున్నా మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ టూ